జై జయ జయశంకర రాసిపురాల కార్యక్రమానికి స్వాగతం గ్రీవాళమంశు రసవాసదురోజ భాగం వాచా విధూర రుచివత్స విశాల వక్షం యక్షే సరత్న సజుగుప్ససురత్నకంఠం లక్ష్మీ హయాన నమహం శరణం ప్రపద్యే ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయనమ ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది ఇరవై రెండు ఐదు రెండు వేల పంతొమ్మిది వారం బుధవారం శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం తిది బహుళ చవితి సంపూర్ణం నక్షత్రం పూర్వాషాడ సంపూర్ణం కరణము భవ మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషముల వరకు తదుపరి బాలవ తదుపరి శుభము శుభ సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషముల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషము నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు వర్జము మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషము నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి జన్మరాశిలో శుక్రుడు ద్వితీయంలో రవిబుధులు యొక్క సంచారం తలపెట్టే ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మధ్యవర్తుల నుంచి వచ్చే కొన్ని రకాల వార్తలు మీ మనసుకు అసంతృప్తిని కలిగించేటువంటి అవకాశం ఉంది గత నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాల కార్యక్రమాల్లో మీరు ఉత్సాహవంతంగా పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే అష్టమ బృహస్పతి యొక్క సంచారం ఈ రాశి వారికి దయోబలంతో మీరు ఊహించకుండా వచ్చే కొన్ని రకాల మార్పుల వల్ల చాలా చక్కటి విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశి వారు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేయండి శ్రీ లలితా అమ్మవారి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి జన్మరాశిలో రవి బుద్ధులు ద్వితీయంలో కుజరాహుల యొక్క ప్రభావం అష్టమంలో శనికేతుల యొక్క ప్రభావం నేటి రోజు మీరు తీసుకునేటువంటి ప్రతి వ్యవహారంలో మనసుకు కాస్త ఆందోళనతో కొడుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది తీసుకునే ప్రతి వ్యవహారంలో దైవబలంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు మీరు ఊహించినటువంటి ప్రణాళికతో తారుమారైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది ఆకస్మికంగా వచ్చే కొన్ని రకాల మార్పుల వల్ల మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు కాస్త తారుమారేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ వృషభ రాశి వారు ఖచ్చిత పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు నేడు రోజు రాశివారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేయండి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి జన్మరాశిలో కుజరాహులు సప్తమంలో శనిచంద్ర కేతువుల యొక్క ప్రభావం ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది మానసికంగా మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాల్లో కూడా కాస్త అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ రాశివారు ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునే అవకాశం ఉంది సష్టమ బృహస్పతి యొక్క సంచారం పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంత చేకూరుతుంది నూతన కార్యాచరణకు శ్రీకారం చూడుతారు వృత్తి వ్యాపారాల్లో లాభస్సు తక్కువ ఉన్నప్పటికీ వ్యాపారాలు సానుకూల పరిస్థితులు గోచరించే అవకాశం ఉంది చిన్న తరహా వ్యాపారాల వారి ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మిథున రాశి వారు నేటి రోజు దుర్గా సప్తీ స్తోత్రాన్ని పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి పంచమ బృహస్పతి యొక్క సంచారం షష్టమల శనికేతుల యొక్క ప్రభావం పట్టుదలతో విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది ఈ సాధించుకునేటువంటి క్రమంలో ఒత్తిడికి గురవుతారు కోర్టు సమస్యలు ఉంటాయి బంధువుల నుంచి అపవాద కలిగేటువంటి అవకాశం ఉంది ద్వాదశ కుజరాహులలో ఆర్థికపరమైనటువంటి నష్టాలు అత్యధికంగా కలిగేటువంటి అవకాశం ఉంది అయితే ఈ రాశివారు ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోకండి కుటుంబ పరమైనటువంటి విషయాల క్రమంలో కాస్త ఆలోచన క్రమంతో ప్రణాళికతో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన జీవిత భాగస్వామి నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి కుటుంబంలో జరిగే కొన్ని రకాల సమస్యల్ని అధిగమించి మీరు విజయాలను సాధించుకుంటారు కర్ణాటక రాశి వారు నేటి రోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠనం చేయండి పరమేశ్వరుడి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారు భాగ్యస్థితిలో శుక్రుని యొక్క ప్రభావం పంచబల్లో శనిచంద్రుడి యొక్క ప్రభావం ఈ రాశి వారికి మనస్సుకు నచ్చిన విధంగానే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు ప్రతి వ్యవహారంలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించే అవకాశం ఉంది దూరపు బంధువుల నుంచి కొన్ని రకాల వార్తలు మీ మనసుకు అసంతృప్తిని కలిగిస్తాయి చతుర్థ బృహస్పతి యొక్క సంచారం శుభకార్యాలకు శ్రీకారం చుడతారు నూతన గృహ నిర్మాణాలు గృహంలో జరిగే మార్పులు చేర్పడవల ఆర్థిక పరమైన ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి బంధు సంబంధమైనటువంటి వ్యవహారంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశివారు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి ఉత్సాహవంతమైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి చతుర్థ శనికేతువులు తృతీయలో బృహస్పతి అష్టమంలో శుక్రుడు భాగ్యస్థితులు రవిబుద్ధులు యొక్క సంచారం ఆర్థికంగా చాలా ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు గత నుంచి రావాల్సినటువంటి రుణాల విషయాలు తిరిగి పొందేటువంటి వ్యవహారంలో ప్రయత్నపూర్వకంగా కార్యసిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది దశమ కుజరాహుల యొక్క ప్రభావం వల్ల ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోకండి మీ మనసుకు కాస్త ఆందోళనతో కూడుకున్నటువంటి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరించే అవకాశం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కాస్త ఒత్తిడి భారం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగ బదిలీల విషయంలో ప్రమోషన్స్ విషయంలో కూడా నేటి రోజు కాస్త మీ మనసుకు ఆనందాన్ని కలిగింపచేసే వార్తలు వినేటువంటి అవకాశం ఉంది విదేశీ ప్రాణాలు విదేశీ వ్యవహారాలకు నెటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు పాటించడం కన్యా రాశి వారికి చెప్పదగ్గ సూచన నెటి రోజు ఈ రాశి వారు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేయండి అమ్మవారి దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి నాశయం తులారాశి తులారాశి వారికి సప్తమ శుక్రుడు ద్వితీయలో బృహస్పతి సంచారం ప్రతి వ్యవహారంలో ఆత్మస్థైర్యంతో నిర్ణయాలు తీసుకోండి దయోబలం మీకు తోడుగా ఉంది గృహంలో జరిగే శుభకార్యాలకు మీరు అనుకున్నటువంటి మార్గాలన్నీ కూడా సులువయ్యేటువంటి అవకాశం ఉంది బంధు సంబంధితమైనటువంటి వ్యవహారంలో చక్కటి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశం ఉంది తృతీయ శనికేతుల యొక్క ప్రభావం గత నుంచి ఉన్నటువంటి అనారోగ్య ఒత్తిళ్ళు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాస్త ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం ఉంది అష్టమ రవదుల యొక్క ప్రభావం మీ కుటుంబ సంబంధితమైన గృహ సంబంధితమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి విషయాల్లో మీకు చాలా సానుకూలమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల్లో నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థితిలో కుజరాహుల యొక్క ప్రభావం వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం మీ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశివారి నేటి రోజు కనకధారాస్తవాన్ని పఠనం చేయండి అమ్మవారి దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషిక రాశి కృషిక రాశి వారికి జన్మ జన్మరాశిలో బృహస్పతి ద్వితీయంలో షనికేతుల యొక్క ప్రభావం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఒత్తిడి గురి కాకండి ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రణాళికతో ముందుకు రాశి రాశివారికి చెప్పదగ్గ సూచన గృహంలో జరిగే కొన్ని రకాల శుభ కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు మీరు ఆశించకుండా వచ్చేటువంటి కొన్ని రకాల అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి అవకాశాలు గురిస్తున్నాయి ఈ రాశి వారికి అష్టమ కుజరాహుల యొక్క ప్రభావం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా కొంత ఆటంకాలు కొన్ని రకాల అవరోధాలు కలిగేటువంటి అవకాశం వాటిని అధిగమించి మీరు విజయాలు సాధించుకోవడం కోసం నేటి రోజు శ్రీ దుర్గా సప్త శ్లోకి స్తోత్రాలను పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి నాశి ధనురాశి ధనురాశి వారికి జన్మరాశిలో శనిచంద్రుడు సప్తమంలో కుజరాహుల యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో మనసుకు ఆందోళనతో కూడుకున్న నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కుటుంబంలో ఊహించకుండా వచ్చే కొన్ని రకాల అపవాదమాలను మనసుకు అసంతృప్తిని కలిగించేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామి నుంచి కొన్ని రకాల వార్తలు మీకు అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది ఈ రాశివారు నేటి రోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ప్రతి వ్యవహారంలో కొంత సమయాన్ని తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఈ రాశివారికి నూతనమైన కార్యాచరణ విషయంలో కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన గృహ సంబంధితమైన మార్పులు చేర్పులు ఉద్యోగ సంబంధితమైనటువంటి మార్పుల విషయంలో కూడా ఈ రాశివారు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ద్వాదశ శనికేతువులు షష్టమంలో కుజరాహులు యొక్క ప్రభావం అనవసరంగా వచ్చేటువంటి అబాధమానలు మానసిక అసంతృప్తిని గురిచేసే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఊహించకుండా వచ్చేటువంటి కొన్ని రకాల ఉద్యోగ పరిస్థితులు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది ఖర్చుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి గృహంలో జరిగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి వ్యవహారంలో శ్రమకు తగ్గిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల విషయాల్లో నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి గత నుంచి ఎదురుచూస్తున్నటువంటి కొన్ని రకాల అవకాశాలు మిమ్మల్ని వరించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రెండు రోజు ఈ రాశి వారికి సోదర సోదర్యమల్ నుంచి మధ్యవర్తుల నుంచి వచ్చేటువంటి కొన్ని రకాల అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంది నెటిరోజు ఈ రాశి వారు మహాగణపతి యొక్క నామాన్ని మహాగణపతి యొక్క స్తోత్ర పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి లాభస్థితిలో శనికేతువులు పంచమల్లో కుజరాహుల యొక్క ప్రభావం ఉంది ప్రతి వ్యవహారంలో ఒత్తిడికి గురి కాకండి మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నెటి రోజు వృత్తి వ్యాపారాల విషయంలో సానుకూల పరిస్థితులు గోచరించే అవకాశం ఉంది గత నుంచి రావాల్సినటువంటి కొన్ని రకాల రుణాలు తిరిగి పొందేటువంటి ప్రయత్న క్రమంలో సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి చిరతరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి చాలా ఆశాజనకంగా ఉండేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు చాలా శుభదరంగా చెప్పుకోవచ్చు నెటి రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క నామాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మేనరాశి మేనరాశి వారికి దశమంలో శనికేతులు చతుర్థల్లో కుజరాహుల యొక్క ప్రభావం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఔషధ సేవ తప్పనిసరిగా ఉంది ప్రతి వ్యవహారంలో అత్యధికమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది పిల్లలు విద్యార్థులకు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంది గత నుంచి ఎదురుచూస్తున్నటువంటి కొన్ని రకాల వార్తలు మీ మనసుకు కాస్త అసంతృప్తులు కలిగించే అవకాశం ఉంది నెటి రోజు ఈ రాశివారు దైవబలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు మీనరాశి వారు నెటి రోజు ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి వాహన క్రయ విక్రయాల విషయాల్లో నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన నెటి రోజు ఈ రాశివారు కాలభైరవ స్తోత్రాన్ని పఠనం చేయండి పరమేశ్వరుడు యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాల శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం సర్వే జనా సుఖలో భవంతు